దివంగత రాజశేఖర రెడ్డి గారు 2006 ఎకరాల ల్యాండ్ని రైతుల దగ్గర నుంచి న్యాయమైన ధరకు సేకరించి పేద ప్రజలకి ఇందిరా ఫేజ్ 3 కింద కేటాయించడం జరిగింది. సింగిల్ గా ఇచ్చేదానికన్నా ఇదేదైనా గ్రూప్ హౌసులు కడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఇంప్లిమెంట్ అవ్వకుండా 70 ఎకరాలు అలాగే ఉంది. 2009లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అద్భుతమైన భవనాలు నిర్మిస్తారనుకునే సందర్భంలో అకాల మృత్యుకి ఆయన బలి అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో చిట్కో గ్రో సముదాయాల స్కీమ్ వచ్చినప్పుడు ఆయన ఒక ఎకరం భూమి కూడా ఈ గుడివాడ నియోజకవర్గంలో సేకరించకుండా అప్పటికి ఆల్రెడీ సేకరించున్న 70 ఎకరాల భూమిని ఆయన తీసుకుని దాంట్లో ఈ టిట్కో ఇళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి టిట్కో ఇళ్ళకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదో పెద్ద భూస్కామ్. ఏంటంటే అప్పటికి ప్రైవేట్ రంగంలో సదరపాటుకి 2400 రూపాయలకి బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు కడుతుంటే 3400 రూపాయలకి కేఎంఏ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఈ సైట్ ఇవ్వడం జరిగింది. కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏమీ లేకుండా ఈ రోడ్లు కూడా లేవు, ఏమీ లేవు. తుప్పల్లో కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు.